దోసకాయ పచ్చడి తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ వేడెక్కాక అందులో ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకొని రోటిలో వేసుకొని అందులో ఆవాలు, ఉప్పు వేసి దంచుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు వేసి దంచుకోవాలి. తర్వాత అందులో దోసకాయ ముక్కలు వేసి దంచాక మిగిలిన దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దోసకాయ పచ్చడి కోసం తాలింపు చేద్దాం. దానికి ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకొని దోసకాయ పచ్చడి పైన వేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.